राष्ट्र प्रजलंदरिकी ना नमस्कारालु अभिनंदनलु शुभाभिनंदनलु मोन्न नेनु अमरावती विषयंलो मात्राडिनप्पुडु नेनु ओक सवाल विसिरानु मीरु अनुकुन्नदि करेक्ट अनि मीरु भाविस्ते 45 गंटल समयंलो असेंब्ली रद्दु चेयंडि प्रजल दग्गरिकि वेल्दां ప్రజలు మీకు ఓటేస్తే తర్వాతనే మాట్లాడనని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు నేను చెప్పినప్పుడు ఈరోజు అయోధ్యలో రామాలయానికి ఫౌండేషన్ వేస్తా నేను ఆలోచించి చెప్పలేదు. ఒక ఆ రోజు ఉండే సమస్యను బట్టి 48 అవర్స్ నేను 48 గంటలు గడువు పెట్టాను. ఈరోజు ఒక శుభదినం. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం, ఎంతోమంది పోరాటాలు చేశారు, కరసేవకులు, రథయాత్రలు, ఎన్నో ఉద్రిక్తలు ఎన్నో జరిగాయి. అలాంటి సమస్యకి ఈరోజు ఒక పరిష్కార మార్గంగా అక్కడ రామాలయానికి ఫౌండేషన్ ఏం జరిగింది. ఈరోజే ప్రధానమంత్రి ఫౌండేషన్ అక్కడ వేసి పూజలు చేశారు. 2000 పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, 100 నదుల నుంచి పుణ్య జలాలు తీసుకొచ్చి ఆ ప్రాంతాలంతా కూడా ఇచ్చేసి పునీతం చేసి ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇదే అమరావతిని, అమరావతికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఫౌండేషన్ వేశారు. అదే సమయంలో ఇక్కడ కూడా 35 పుణ్య నదుల నుంచి 171 పవిత్ర స్థలాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ అలాంటివన్నీ కూడా, అదే మరియు స్వాతంత్ర సమరయోధుల యొక్క జన్మస్థలాల నుంచి పుణ్యమూర్తుల దగ్గర నుంచి 80, ఇవి కాకుండా 13,000 గ్రామాలు, 3,000 వార్డుల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాము. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పునీతం చేశాము. అదేవిధంగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ మట్టిని, పవిత్రమైన మట్టిని యజమానాథ్ జనాలు తీసుకొచ్చి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను తీసుకొచ్చింది పార్లమెంట్లో ఉండే మట్టి కాదు, పార్లమెంట్ సాక్షిగా భారతదేశం మొత్తం ఈ అమరావతికి అండగా ఉంటామని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం కూడా దీనికి డబ్బులు ఇవ్వడం అవన్నీ చేశారు. నిన్ననే కోర్టులో కూడా రైతులకి న్యాయం వాళ్ళ సైడ్ ఉందనే ఉద్దేశంతో కోర్టు కూడా దీనిపైన స్టే ఇచ్చే పరిస్థితి వచ్చారు. మామూలుగా ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో పరిపాలించేది ప్రజాస్వామ్యం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఆ రోజు చెప్పిన మాట మీరు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, మీ నాయకులు చెప్పారు, మీరందరూ కూడా ప్రజలను నమ్మించారు, నమ్మించి ఈరోజు మోసం చేశారు, ద్రోహం చేశారు. 5 కోట్ల ప్రజలకు మీరు మోసం చేసి వెన్నుపోటు కొట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మొన్న చెప్పాను, మీరు చాలా స్పష్టంగా ప్రజలను అడగకుండా మీరు చేయడానికి మీకు అధికారం లేదు, ప్రజలకు చెప్పకుండా ఇలాంటి పని మీరు చేయడానికి ఎవరిచ్చాడు మీకు అధికారం? ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారం ఎవరిచ్చారు? మీ ఇష్ట ప్రకారం అధికారం ఇచ్చారనే ఉద్దేశంతో ఓట్లు వేయించుకుని ప్రజలకు ద్రోహం చేయడం చాలా నీచం. ఇప్పుడు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు కనువిప్పు కలగాలని మీరు చెప్పిన మాటలన్నీ వీడియోస్ ద్వారా మీకు చూపిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ, 5 కోట్ల మందికి చూపిస్తున్నా, ఆయన మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా, మేము అమరావతి రాజధానిగా ఉంటుంది, విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టండి, 30,000 ఎకరాల ల్యాండ్ తీసుకోండి, మీరు దీనికి అబ్జెక్షన్ లేదని మీరు చెప్పారా లేదా, ఆమోదించారా లేదా,
బయట కూడా మీరు ఈ మాట చెప్పారా లేదా? మీ నాయకులు వన్ బై వన్ అందరినీ చూస్తే అందరూ చెప్పారా లేదా? దీనికి సమాధానం మళ్ళీ మీరు ఒక మాట అన్నారు, నేను చెప్పింది గాని చేయకపోతే మీరు నిలదీయండి, నేను రాజీనామా చేసి వెళ్ళిపోవాలా నాయకులు అన్నారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే అసెంబ్లీ డిజాల్వ్ చేసి మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు చేసిన న్యాయం అని మీకు కావాలి విశ్వాసం ఉంటే ఇమ్మీడియట్ గా మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. ప్రజలందరూ ఓటేస్తే నేనేం మాట్లాడనని చెప్పాను. అట్లా కాకుండా డ్రామాలు ఆడడం మానండి. ఈ నాయకులు చాలా మంది మనం చూసాం విభజన సమయంలో ఇదే మరిగి చేశారు, తర్వాత అమరావతి విషయంలో కూడా అదే మరి మాట్లాడారు. ఎన్నికలు అవుతానే మాట తిప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరి యొక్క వంగి మాదకులు మరిగా తయారైపోయారు. వీళ్ళంతా ఆయన ఏం చెప్తే రావడం, వీళ్ళ పదవులకు వస్తున్న రాష్ట్ర ప్రయోజనం లేవు, ప్రజా ప్రయోజనాలు లేవు, ఈ రాష్ట్రంలో ప్రజలకు హక్కులు ఉన్నాయనే విషయం లేదు. చాలా నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజలు ఓట్లేస్తారు అనే ధీమాతో నోటికొచ్చినట్టు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకమైన పరిస్థితి అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ప్రజలను అడుగుతున్నా, మనం నిలదీయాలా లేదా అని అడుగుతున్నాను. ఈరోజు మనకు ఆ రోజు ఒక మాట చెప్పి ఇంత పెద్ద సమస్యని ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్పాలి? నేను అందుకే ప్రజలందరినీ కోరేది ఒకటే, మీరు ఒక్కసారి ఈ విషయంలో చాలా నష్టం జరుగుతుంది, ఆ రోజు అమరావతి ఉంటుందని చెప్పి ఈరోజు మూడు ముక్కలాట మీరు ఆడతారా? ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూస్తే ఎన్ని మాటలు చెప్పారంటే, నేను ఆ రోజు కూడా ఒక్కసారి చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 5 కోట్ల మందికి హెచ్చరిక చేశాను, అమరావతిని సర్వనాశనం చేస్తారు, అభివృద్ధిని ఆపేస్తారు, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది ఒక్కసారని చెప్పి మీరు కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో అదే జరుగుతుందని కూడా ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు అదే జరుగుతూ ఉంది. భావితరాల భవిష్యత్తుని నాశనం చేసడానికి కక్కన కట్టుకొని పనిచేస్తున్నారు.